హలో అండి అందరికీ నమస్తే సో నెల్లు స్టైల్లో బొమ్మడాయిలు పులుసు చేస్తున్నాను చాలా ఈజీగా ఒకసారి చూడండి వీటిని బాగా క్లీన్ చేసేసి పెద్దగా ఉంటే రెండు ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే రెండు ఆనియన్స్ తీసుకుంటున్నా మీడియం సైజువి ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే మాత్రం తీయగా ఉంటుంది కూర సో వీలైనంత వరకు తక్కువ వేసుకోవడానికే ట్రై చేయండి అలానే ఒక టమాటో అండ్ నాలుగు చిల్లీ సో నేను మ్యాంగో ప్లేస్లో టమాటో వేస్తున్నాను లేదు మీరు మ్యాంగో వేసుకుంటాను అంటే పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో లేదు అందుకనే టమాటో వేస్తున్నా ఇక్కడైతే ముందుగా నేను చింతపండు జ్యూస్ అనేది తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సో చేపల కూరకి తగినంత ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం ఆవాలు అలానే లైట్గా జీలకర్ర మెంతులు సో నెల్లూరు స్టైల్లో ఏంటి అంటే మెంతి పొడి వేస్తారు బట్ నేను అలా వేయట్లేదు అనమాట సో ఓన్లీ మెంతులు వేసి జస్ట్ ఫ్రై చేసి అలా వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ వేసేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత చిల్లీస్ కూడా వేసేయండి అవి బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి సో మూత తీసి చూస్తే మనకి ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిపోయి ఉంటాయి ఆ స్టేజ్లో మనము ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని వేసేద్దాం మీరు టమాటో ప్లేస్లో మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు టమాటోని స్కిప్ చేయొచ్చు అనమాట సో నెల్లూరు స్టైలే ఏంటంటే మనకి మ్యాంగోని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి వేస్తారు నేను మ్యాంగో లేదు అందుకనే టమాటో వేస్తున్నాను అనమాట సో ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మసాలాకి మనము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అలానే నానబెట్టిన అనమాట సో వాటిని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఆనియన్స్ టమాటో బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇది జస్ట్ అలా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేయండి ఆయిల్ పైకి తేలుతుందనమాట సో అలా వచ్చినప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదా సో అందులో గింజలు ఏమీ రాకుండా జ్యూస్ మాత్రం వేయండి సో వేసేసి కొంచెం అలా కలిపేసి వాటర్ పోసుకోండి వాటర్ మరీ ఎక్కువ పోయద్దు ఎందుకంటే మనకి పులుసుకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట మరీ పల్చగా ఉంటే అంత బాగోదు సో ఇది ఒకసారి కలిపేసి మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చూసుకోండి సో ఇలా మరుగుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మసాలా ముద్ద వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి సో మూత పెట్టిన తర్వాత మసాలా అంతా మిక్స్ అయ్యి కొంచెం ఫ్లేవర్ పడుతుంది కదా అప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని మసాలా కానీ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను లైట్గా మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం సరిపోలేదనిపించింది నాకు అండ్ అంటే మసాలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ అన్నిటి వేసేసుకోవాలి సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వేయాలి అంటే బొమ్మడాయి స్కిన్ అనేది చాలా పలుచిగా ఉంటుంది సో ముందే వేసేస్తే అవి విడిపోతాయి అన్నమాట అంటే ఎక్కువ వాటర్ పోసేసి చింతపండు పులుప పోసేసి సో ఉడకబెట్టేటప్పటికి అవి ముక్కలు అయిపోతాయి సో ఈ స్టేజ్లో వేస్తే దాని టేస్ట్ కూడా డబుల్ అవుతుంది ఎందుకంటే మొత్తం మసాలా అన్నీ వేసేసి ఫ్రై చేసాం కాబట్టి ఆ పులుసులో మనకి బొమ్మడాయిలు అనేటివి ఉడుకుతాయి అన్నమాట ఇది సిమ్లో పెట్టేసి పది నిమిషాలు కుక్ చేయండి మీ పులుసు ఎంతైతే ఉండాలి అనుకుంటున్నారో ఆ స్టేజ్లో మీరు దింపేసుకోవచ్చు ఆయిల్ మొత్తం పైకి తేలాక మనం మధ్య మధ్యలో అప్పుడు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద కొంచెం పట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి నేను ఈ ఫిష్ని తీసి చూపిస్తా చూడండి ఎక్కడ విడకుండా చాలా బాగా వచ్చింది ఎందుకంటే మనం ఎప్పుడైతే వేయాలో బొమ్మడాయలు ఆ స్టేజ్లో వేయాలన్నమాట ముందే వేయకూడదు సో చూడండి నేను గరిట పెట్టి తీసినా కూడా విడకుండా చక్కగా వచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మాలికలుద్దాం బాయ్ హెవ్ నైస్ డే